ఇవాళైతే తెలంగాణ స్పెషల్ సల్లసారు సల్లసారు అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ తింటారు అందరికీ నచ్చే టేస్ట్ ఇది ఇదైతే అల్కా వేసుకోవచ్చు అందరూ మగపిల్ల బ్యాచులర్ పురాళ్ళకైతే జల్ది జల్ది కావాలంటే ఇట్లాంటివి చేసుకుంటే మాత్రం జల్దీ అయిపోతుంది పని అయితే ఫస్ట్ అయితే నేను రోకలు తీసుకొని అందులో ఒక నాలుగు రెండే అంటే రెండే పచ్చిమిక్కాయలు నాలుగు ముక్కలు దించేసి ఒక నాలుగు ఎల్లిపాయలు అల్లు వేసేసి మంచిగా మెత్త దంచుకుంటున్నా చూసి కదా ఇట్లా దంచుకొని చేసుకున్నదైతే టేస్ట్ మంచిగా ఉంటుంది మిక్సీలు వేసిన దానికంటే తర్వాత నేను పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్న నూనె వేసేసుకొని ఆవాలు జీలకర్ర మంచిగా నూనె మంచిగా కానీ ఆవాలు జీలకర్ర అయ్యుర్రీ అప్పుడు చిటపటలాడుతుంటే టేస్ట్ మంచిగా మంచిగా అనిపిస్తుంది తర్వాత ఒక రెండు మూడు కరియా ముక్కలు వేసేసేయరు కలిమాకు సించుకున్నా సరే అట్లానే వేసేసిన మంచిగానే ఉంటుంది అది కలిమా కూడా మంచి చెరపట్లా ఆడుతుంది కదా ఇప్పుడు మనం దంచుకున్న వెళ్ళిపాయ పచ్చి ఉన్నాయి కదా అవి కూడా అలా మంచిగా వేసేసి ఫ్రై అయ్యి మంచి పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయినాకనే తర్వాత నేనైతే పుట్నాల పొడి వేస్తున్నాను పుట్నాల పొడి వేసుకొని ఫ్రై చేయకున్నా సరే డైరెక్ట్ మనం సల్లు వేసేసినా కూడా మంచినే ఉంటుంది కాకపోతే నేను నూనెలో వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్నా ఇది ఇది ఫ్రై కాగానే ఇంకా కొంచెం పసుపు వేసేసి పొయ్యి బంద్ చేస్తే సరిపోతుంది ఈ తాలింపు మనం సల్లు వేసుకొని సల్ల చారు చేసుకుంటే మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది అవి ఇంకా మొత్తం అన్నం మొత్తం కూర గిట్ల ఏం లేకున్నా సరే అన్నం మొత్తం ఈ సల్లచారుతో తినేసేయచ్చు నాకైతే మస్తు ఇష్టం పెరుగు తినబుద్ధి కాదు నాకు కానీ సల్లచారు సల్ల దప్పడం అయితే మస్తు తింటా మీకు ఇంకోసారి సల్ల దప్పడం వీడియో కూడా పెడతా ఎట్లుంటుందో తర్వాత మనం ఒక నేను నేనైతే ఒక చిన్న గిన్నె తీసుకుని అలాగే ఒక మూడు గంటల పెరుగు తీసుకుంటున్నా పెరుగు పుల్లగున్నా కూడా నేను చేసిన ఈ ప్రాసెస్ తోటి కారంగా కమ్మగా ఉంటుంది పుట్టినాల పొడి వేసినాం కదా అందుకే కొంచెం కమ్మగా ఉంటుంది తర్వాత కారం దం వేసుకున్నాం కదా అది పెరుగుల మొత్తం మిక్స్ అయిపోయి కారం కారంగా వస్తుంది అందుకే ఈ ప్రాసెస్లో వేసుకుంటే మంచిగా ఉంటుంది తర్వాత పెరుగులకి కొంచెం నీళ్ళు వేసుకుంటున్నా మొత్తం గట్టి గట్టిగా ఉంటే మంచిగా అనిపించేది ఇస్తా అయితే నీళ్ళు వేసుకుంటేనే మంచిగా ఉంటుంది నేను సగం గ్లాస్ దాకా నీళ్ళు పోసిన అది కొంచెం షార్ లెక్క కావాలి కదా అందుకే నీళ్ళు మంచిగా పోసేసిన నీళ్ళు పోసినాక మనం ముందుగా తాళు పెట్టుకున్నాం కదా ఈ తాళ పని అందులో వేసేసుకొని ఉప్పు వేసుకొని పెట్టుకుంటే సల్షారు రెడీ అయినట్టే ఇదైతే మొత్తం అన్నం మొత్తంకు తినేసేయచ్చు ఇంకా ఏ కూర లేకున్నా సరే ఈ సల్లా ఆ పూట గడిపేయచ్చు అంత మంచిగా ఉంటుంది నాకైతే ఈ రెసిపీ ఇష్టం మా శ్రీకర్గాడు కూడా మంచి ఇష్టంగా తింటాడు చూశారు కదా నేనైతే సల్లకి సరిపోయేటంతా ఉప్పు వేసేసుకొని వేసేసుకొని కలిపేసుకుంటున్నా ఇదే ఇవ్వాలి మన ఛానల్లో రెసిపీ మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఖచ్చితంగా ఇది మీరు కూడా ట్రై చేయరు చేసి నాకు గమెంట్ చేయరు సలసారు నేను చేసిన విధంగా మంచిగా ఉందా లేదా ఇదైతే మా అత్తమ్మ రెసిపీ ఆమె ఆమెది ఫాలో అయ్యి చేసిన మా అమ్మ వేరేలా చేస్తుంది కొంచెం ఈ సలహారు మా అమ్మ వీడియో కూడా పెడతా మా అమ్మది అయితే కొంచెం ఇంత టేస్ట్ అనిపియ్యది నాకు తర్వాత మొత్తం కలిపేసుకున్నాక మీరికెంచు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఇదే ఇలాంటి రెసిపీ సల్లాషార్ రెసిపీ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరు షేర్ చేయరు మన ఛానల్లో అయితే ఫస్ట్ టైం చూసారో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ